హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థించెను. యెషయా 37వ అధ్యాయము 14వ వచనం. అష్షూరు రాజైన సన్హెరీబు నుండి వచ్చిన బెదిరింపు ఉత్తరమును హిస్కియా విప్పి దేవుని సన్నిధికి తీసుకువచ్చాడు. యెషయా రూపములో ఆయనకు ఒక గొప్ప విశ్వాస సహచరుడు ఉన్నాడు. వారిద్దరికీ తమ తమ సమస్యలు ఉన్నప్పటికీ దేశంలో ఉజ్జీవం కొరకు ఇద్దరూ కలిసి ప్రయాసపడ్డారు. హిస్కియా తన జనాంగమంతటిని నిజమైన పశ్చాత్తాపంలోనికి నడిపించాడు. దేశమంతటి కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. ఉజ్జీవము సంభవించినప్పుడు పస్కాను ఆచరించడానికి ఏర్పాట్లు చేశాడు. దేశమంతా ఆత్మీయముగా బలపడినప్పుడు ఈ గొప్ప పరీక్ష ఎదురైంది. మారుమనసు ద్వారా నీవు దేవునికి చెందిన వ్యక్తివి అను నూతన గ్రహింపులోనికి ప్రవేశిస్తావు. భారభరితమైన మనస్సాక్షి పాపము నుండి విడుదల పొందగా క్రొత్త మనస్సు నీలోనికి వస్తుంది. ఒక నాయకునిగా హిస్కియా అద్భుతమైన విశ్వాసముతో ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. నీవు ఒంటరిగానే ముందుకు సాగలేవు. దేశము, సంఘము మరియు కుటుంబములు కలిసి ఎదగాలి. అలా మనము ముందుకు సాగినప్పుడు ఒకరినొకరు ఎత్తిపట్టుకుంటాము. హిస్కియా ఈ బెదిరింపు లేఖను దేవుని వద్దకు తీసుకొచ్చాడు. ఆయన మనస్సు స్థిరముగా ఉంది. దేవుని వాక్యమును ధ్యానించే, దేవుని సంధించే మనస్సు ఇలాగే ఉంటుంది. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు తన కడుపును పుట్టిన కుమారులే అతన్ని చంపివేశారు. హిస్కియా వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆయన జీవితంలో రెండవ శోధన సంభవించింది. ముఖస్తుతి ద్వారా పరీక్షించబడినప్పుడు మూడవ శోధన వచ్చింది. గొప్ప సంగతులు జరుగుతున్న సమయంలో మనం కొన్నిసార్లు నిర్లక్ష్యముగా వ్యవహరించి ఆత్మీయముగా దిగజారిపోవుటకు మనలను మనమే విడిచిపెడతాము. గొప్ప ప్రార్థనలకు జవాబు దొరికిన తరువాత సాతాను మన మీద దాడి చేస్తాడు. మనుషులు చేసే ముఖస్థితి హిస్కియా జీవితంలో గొప్ప శోధనగా ఉండగా ఆయన ఆ విషయంలో విఫలమైపోయాడు. మన జీవితముల ద్వారా తాను కనబడాలని దేవుడు ఆశిస్తాడు. మనం ఎంతో ఎత్తుకు ఎదగాలి. ముఖస్థుతిని ఆయన మనము అంగీకరించకూడదు. మనము బోధించేదే మన జీవితమై ఉండాలి. ప్రేమ మరియు విశ్వాసములలో మనము కొరత పడి ఉండకూడదు. ముఖస్థుతి అను శోధన సంభవించినప్పుడు మనము దేవునికి మహిమ చెల్లించి ఆయనకు నమ్మకంగా ఉండాలి. నేటి దినములలో పాపభీతి మరుగైపోతుంది. భ్రష్టుడైన పాపాత్ముడు కూడా ధైర్యముగా బోధిస్తున్నాడు. అతన్ని చూచి సాతాను ఎగతాళిగా నవ్వుతాడు. కొందరు ఏదైనా బైబిల్ కళాశాలలో కూడా చదువుతారు. వారెక్కడ దైవభీతిని నేర్చుకుంటారా? వారు వేషధారులై బోధిస్తారు. ఒక బోధకుడు ఎన్నో అపాయములను ఎదుర్కొనవలసి వస్తుందనే నియమము నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యమును హృదయంలో భద్రపరచుకోవడము అంత తేలిక కాదు. అయితే ఇతరులకు బోధించడానికి మట్టుకు మనసులో ఉంచుకుంటాము. నేనెన్నడూ ఇతరులకు బోధించడానికై బైబిల్ను చదవలేదు. అట్టిది నాకిష్టం లేదు. వాక్యమును నేను విశ్వసించి నా హృదయంలో దానిని భద్రపరచుకొనకపోతే నేను బోధించుటకు ఇష్టపడను. ఈ బాధ్యత ప్రతి ఒక్కరి మీదను ఉన్నది. వాక్యమును చదివే మనిషి తన హృదయంలో దానిని భద్రపరచుకోవడానికి జాగ్రత్త వహించాలి. అప్పుడు నీ ఇంటిలోనిదంతా దీవించబడుతుంది. ధనాపేక్ష మరియు ఘనతాపేక్షలు నన్ను చాలా కాలము క్రితమే విడిచిపెట్టేశాయి. వాటి కొరకు నేను విచారించను. క్రీస్తును పోలిన జీవితమే నాకు కావాలి. అది మాత్రమే నన్ను తృప్తిపరచగలదు.